చిన్నపిల్లల కస్టడీ ఒకవేళ భార్యాభర్తల విడాకులు తీసుకున్నప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ పుట్టిన పిల్లల కస్టడీ ఎవరికి ఇవ్వాలి అన్నది ఒక పెద్ద సమస్య కస్టోడియల్ రైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో విడాకులు ఎక్కువగా పెరిగిపోయినాయి ప్రతి చిన్న విషయానికి విడిపోతూ ఉన్నారు పెళ్ళైనా నెల రోజులకే మేమిద్దరం కలిసి ఉండలేము అని విడిపోయే జంటలు ఎంతో మందిని చూస్తున్నాం అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కూడా మాకు పడడం లేదు మేము కలిసి ఉండలేకపోతున్నాం అని విడిపోతున్నారు వాళ్ళ సమస్యలు ఉండి వాళ్ళు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళు విడిపోవచ్చు వాళ్ళకి ఆ హక్కు ఉంది మరి వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లల భవిష్యత్ ఏంటి ఆ పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలి నాకు కావాలి అంటే నాకు కావాలంటారు తల్లి నాకు ఇవ్వాలి అని తల్లి కోరుతుంది తండ్రి నాకు ఇవ్వాలి నా పిల్లల్ని నాకు ఇచ్చేయమనండి అని అంటారు అసలు పిల్లలకి ఏమవసరం ముందు ఆలోచించవలసిన విషయం ఇది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ అంటారు అంటే అసలు ఆ పిల్లలకి ఏది మంచి అన్నది ఎవరు ఆలోచించాలి అప్పుడు తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు చట్టం ఆలోచిస్తుంది సో అందుకని ఈ విడాకుల కేసుల్లో పిల్లలను ఎవరి సంరక్షణలో ఉంచాలి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది మామూలుగా ఎవరికి వాళ్ళు వాళ్ళు మేము తీసుకుంటాము అంటే అవతల భర్త కానీ భార్య కానీ ఒకళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటే ఏ సమస్య లేదు కానీ మాకు ఇద్దరికి కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు మటుకు ఆ ఇద్దరు మాకు కావాలి అని కోర్టు ద్వారా వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు కోర్టు జోక్యం చేసుకొని పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయిస్తుంది చట్ట ప్రకారంగా ఐదు సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో పిల్లలు ఉండాలి అని చట్టం చెబుతుంది చిన్నప్పుడు పాలు తాగే పిల్లల్ని తల్లి నుంచి విడదీయకూడదు అది మొదటిది రెండవది ఐదు సంవత్సరాల వరకు మదర్ సంరక్షణ చాలా అవసరం పిల్లలకి అన్నది మనకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఐదు సంవత్సరాల వరకు పిల్లలు తల్లి కస్టడీలో ఉండాలి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మరి తండ్రికి చేయాలా అంటే కాదు పిల్లలకి ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకి వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న అభిప్రాయం చెప్పుకునే అవకాశం వస్తుంది అప్పటికి వాళ్ళకి కొంత ఆలోచన ధోరణి పెరుగుతుంది వాళ్ళు చెప్పగలుగుతారు అప్పుడు కోర్టు ఏం చేస్తుంది పిల్లలను పిలిచి మాట్లాడుతుంది సో పిల్లల వాళ్ళ ఒక ఒపీనియన్కే విలువ ఇస్తుంది పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు తల్లి సంరక్షణలో ఉండాలనుకుంటున్నారా తండ్రి సంరక్షణలో ఉండాలనుకుంటున్నారా అని అడుగుతారు పిల్లలకి తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే నేను తల్లి దగ్గరే ఉంటాను అని అడగచ్చు అనొచ్చు లేదా తండ్రి దగ్గర ఉంటే వాళ్ళ తండ్రి దగ్గరే నేను మేము ఉంటాం మా మా తల్లి దగ్గర వెళ్ళలేము అని వాళ్ళు చెప్పొచ్చు అది పిల్లల ఇష్టం అది మొదటి పాయింట్ పిల్లల్ని అడుగుతారు రెండవ విషయం ఏం ఆలోచిస్తుంది కోర్టు అంటే ఇద్దరిట్లు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిట్లో ఎవరు సంపాదన పరులు ఎవరు పిల్లలని పోషించగలుగుతారు అన్నది ఫస్ట్ ఆలోచిస్తుంది ఇద్దరిట్లో తల్లి సంపాదించడం లేదు తండ్రి సంపాదిస్తున్నాడు తండ్రి దగ్గరే పిల్లలు ఉండాలనుకుంటున్నారు తండ్రి సెక్యూరిటీ కల్పించగలుగుతాడు అని అనుకున్నప్పుడు తండ్రికి కోర్టు ఇవ్వడానికి సుముఖత చూపిస్తుంది లేదా పిల్లలు తల్లి దగ్గరే ఉండాలనుకుంటున్నారు కానీ తండ్రి మటుకు సంపాదన పరుడు తల్లి సంపాదించదు అలాంటప్పుడు తండ్రి నుంచి మెయింటెనెన్స్ పిల్లలకి అందించేటట్టుగా కోర్టు ఆర్డర్ చేస్తుంది తల్లి మెయింటెనెన్స్ అడిగినా అడగకపోయినా పిల్లలకి తండ్రి ద్వారా మెయింటెనెన్స్ రావాలి తండ్రి పోషించాలి తల్లి దగ్గర వాళ్ళు రక్షణ పొందాలి తండ్రికి చూసుకునే హక్కు కల్పిస్తుంది సెలవులకు కానీ పండుగలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ కలిసి తీసుకెళ్లడమా కలిసి ఉండడమా అన్నది హక్కు కల్పిస్తుంది ఒకవేళ తండ్రి దగ్గరే పిల్లలు ఉండి మేము తల్లి దగ్గరికి వెళ్ళము ఎప్పుడో ఒకసారి వెళ్తాము అంటే వాళ్ళకి అలా కూడా వాళ్ళకి హక్కు కల్పిస్తుంది ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఇద్దరిట్లో ఎవరు బాగా చూసుకోగలుగుతారు ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు తల్లిదండ్రి పిల్లలు నాకు కావాలంటే నాకు కావాలంటారు అలాంటప్పుడు ఆ పిల్లలు ఎక్కడ ఉండాలి అన్నది ఫస్ట్ ప్రయారిటీ పిల్లల్ని అడుగుతారు రెండవది ఎవరి సంరక్షణలో పిల్లలు బాగుంటారు తండ్రి సమ సంరక్షణలో బాగుంటారా తల్లి సంరక్షణలో బాగా పెరుగుతారా అన్నది కోర్టు అబ్జర్వ్ చేస్తుంది కోర్టు విచారిస్తుంది అప్పుడు వాళ్ళకి ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గర ఉంచి ఇంకొక వ్యక్తికి విజిటేషన్ రైట్స్ కల్పిస్తుంది అంటే పిల్లలని చూసే హక్కు కల్పిస్తుంది సెలవులో కానీ వారాంతపు సెలవులో కానీ పండగలకు కానీ ఫంక్షన్లకు కానీ కలిపి కలవడానికి ఇస్తుంది తర్వాత మేజర్ అయిన తర్వాత పిల్లలు ఇష్టం వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు కానీ మైనర్గా ఉన్నప్పుడే పిల్లలకి సమస్య వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని కస్టడీ కావాలి అని తల్లిదండ్రులు అడగవచ్చు పద్దెనిమిది దాటిన తర్వాత ఇష్టం అందులో పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు వచ్చేప్పటికి వాళ్ళలో మానసికంగా కొంత మాట్లాడే శక్తి పెరుగుతుంది ఆలోచించే శక్తి పెరుగుతుంది ఎవరితో వాళ్ళు బాగుంటారు కంఫర్ట్గా ఉంటారు అన్నది వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి కోర్టు పిల్లల ఒపీనియన్కే ముఖ్యంగా వాళ్ళకి విలువ ఇస్తుంది ఆ విషయంలోనే పరిగణన తీసుకుంటుంది ఒకవేళ పిల్లలు ఇద్దరి దగ్గర ఉండలేమన్నారు అనుకోండి మేము తల్లి దగ్గర ఉండలేము తండ్రి దగ్గర ఉండలేము ఎందుకంటే ఇద్దరి వల్ల మాకు ఇబ్బంది ఉంది భయం ఉంది ప్రాణ భయం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ సంబంధికులు ఎవరైనా అంటే అమ్మమ్మ తాత కానీ నానమ్మ తాత కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ సంరక్షణలో ఉండమని కూడా కోర్టు చెప్పచ్చు కొన్ని కేసెస్లో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎవరూ లేరనుకోండి తల్లిదండ్రి ఇద్దరి వల్ల మేము ఉండము వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అనుకున్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్ హోమ్స్లో పెట్టడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ సంరక్షణ గృహంలో పెట్టి వాళ్ళకి కావలసిన బాధ్యత అంతా తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు అనుకోండి అప్పుడు గవర్నమెంటే పోషిస్తుంది వాళ్ళని చూస్తుంది కానీ తల్లిదండ్రులు ఉండి సంపాదిస్తున్నారు లేదా ఏదో ఒక పని చేసుకొని పోషిస్తారు అనుకున్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు వాటికే బాధ్యతగా వాళ్ళు పోషించాలి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు పిల్లల్ని సేఫ్గా చూసుకోవాలి సెక్యూర్డ్గా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన చదువు అందించాలి వాళ్ళకి మంచి జీవితాన్ని అందించాలి ఇక్కడ ఆర్థికమైన విషయాలు చూస్తారు అలాగే పిల్లల ఇంట్రెస్ట్ ఏంటిది వాళ్ళకి కావాల్సిన బెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటిది పిల్లలు ఎక్కడ ఉండగలుగుతారు ప్రశాంతంగా అన్నది కోర్టు విచారిస్తుంది ఆ రకంగా వాళ్ళకి పిల్లలని ఎక్కడ క్షేమంగా ఉండగలుగుతారో కోర్టు ఆర్డర్ చేసి వాళ్ళని పెడుతుంది కానీ ఈ ఇక్కడ చెరొక వైపు లాగడం వల్ల పిల్లలు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరు చాలా అవసరం ఇద్దరికి ఇష్టం కూడా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఏం తెలుసుకోవాలి అంటే ఆడపిల్లలకి తల్లి సంరక్షణ చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే ఆమెలో వచ్చే శారీరకమైన మార్పులకి మానసికమైన మార్పులకి తల్లి ఒక ఆడదానిగా వాళ్ళకి గైడ్ చేయగలుగుతుంది అలాగే మగపిల్లలు పెద్దగా అవుతుంటే తండ్రి సపోర్ట్ చాలా అవసరం తండ్రి చెప్పగలుగుతాడు వాళ్ళలో వచ్చే చేంజెస్ ఫిజికల్ చేంజెస్ కానివ్వండి మానసికమైన చేంజెస్ కానివ్వండి తండ్రి మగవాడు కాబట్టి మగపిల్లలకి తను చెప్పగలుగుతాడు ఎలా ఉండాలో చెప్పగలుగుతాడు ఆడపిల్లలకి ఎక్కువగా మదర సంరక్షణ అవసరం ఈ విషయంలో కూడా కోర్టు ఆలోచిస్తుంది మగపిల్లలైతే చిన్నపిల్లలైనా తండ్రి సంరక్షణలోకి పంపవచ్చు కానీ ఆడపిల్లలైతే అంత తొందరగా తండ్రి సంరక్షణకి పంపడానికి కొంచెం ఆలోచిస్తుంది బలమైన కారణం ఉన్నప్పుడే ఆడపిల్లల్ని తండ్రి సంరక్షణలోకి పంపుతారు లేదు అంటే తల్లి సంరక్షణలో ఉండి తండ్రి అప్పుడప్పుడు చూసుకోవడం బాధ్యత తీసుకోవడం చేయాలి పెళ్లి చేసే బాధ్యత కూడా తండ్రిదే కాబట్టి అన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండాలని కూడా కోర్టు ఆర్డర్ చేస్తుంది సో ఇలాంటివన్నీ కూడా పరిగణించి పిల్లల భవిష్యత్తును ఆలోచించి తల్లిదండ్రులు ఏ స్టెప్ అయినా తీసుకోవాలి